వెల్కమ్స్ యూ సార్. సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ లైఫ్లో ఏవైతేకైనా ఒక సక్సెస్ అనేది కావాలండి, అది మీకైనా అవ్వచ్చు నాకైనా అవ్వచ్చు. ఇక్కడ ఏంటంటే ఎడ్యుకేట్ చేసే ఒక సిస్టమ్ ఉంటుందండి, ఆల్వేస్ సపోర్ట్ చేస్తూ ఒక సక్సెస్ నడిపిస్తుందండి. వన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్ ఆపర్చునిటీ, మన జీవితంలో దొరికేటువంటి ఒక ఆపర్చునిటీ అనమాట. మన లైఫ్ ఒక డిఫరెంట్ వేకి తీసుకెళ్ళే ఒక ప్లాట్ఫామ్ అండి. విజన్ ఫర్ ద ఫ్యూచర్, ప్రతి లైఫ్లో కూడా ఏ వ్యక్తికైనా సరే ఒక విజన్ ఉంటుందండి. సో నేను పలానా చేయాలి, సంథింగ్ చేయాలని. కానీ ఇక్కడి నుంచి అయితే తనకి ఫ్యూచర్ కంప్లీట్గా విజన్ చేయకుండానే ఇక్కడ ఒక విజన్ అనేది ఆ వ్యక్తికి సెట్ చేయడం జరిగిందండి. ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, స్విచ్ ఆఫ్ యువర్ మొబైల్ ఫోన్స్ ప్లీజ్ సార్. ఒక 20 మినిట్స్ మీ యొక్క మొబైల్ ఫోన్స్ దయచేసి స్విచ్ ఆఫ్ చేయండి, ఎందుకంటే చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీ ఇక్కడ మీరు తీసుకోబోతున్నారు సార్. సో డోంట్ లీవ్ యువర్ సీట్ డ్యూరింగ్ ద ప్రెజెంటేషన్ సార్, బికాస్ ఎందుకంటే సో మీరు లీవ్ అవ్వడం బట్టి చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీద అనేది సో మిస్ అవ్వడం జరుగుతుందండి. అలాగే మీకు ఈ ప్రెజెంటేషన్లో డోంట్ ఆస్క్ ఎనీ క్వశ్చన్స్ ఇన్ ద ప్రెజెంటేషన్, ఎందుకంటే ప్రతి ప్రెజెంటేషన్లో కూడా మీకు క్వశ్చన్స్ వస్తుంటాయి. సో దయచేసి అడుగుతారు సార్, ఆటోమేటిక్గా మీ స్లైడ్ బై సైడ్ మీ క్లారిటీ అనేది రావడం జరుగుతుంది సార్. సేఫ్ షాప్, ఇది మన యొక్క కంపెనీ పేరండి. కంపెనీ ఏంటంటే అవకాశాలకు ఒక చక్కని వేదిక అనమాట కంపెనీ. కంపెనీ టోటల్గా 5 అంశాలు బేస్ చేసుకుని పనిచేస్తుంది అనమాట కంపెనీ. అదేంటి అని చూసుకుంటే ఎడ్యుకేషన్, హెల్త్, ఫ్యాషన్, టెక్నాలజీ అండ్ ప్రొటెక్షన్ స్ట్రాటజీ. సో చదువు, ఆరోగ్యం, ఫ్యాషన్, టెక్నాలజీ, ప్రొటెక్షన్ స్ట్రాటజీ, వీటి మీద కంపెనీ అనేది బేస్ చేసుకోవడం వర్క్ చేయడం జరుగుతుందండి. కంపెనీ ఏం చెప్తుంది, మన కోసమే కాకుండా మన ఫ్యామిలీ మెంబర్స్ కోసం స్వతంత్రంగా ఇన్స్టిట్యూట్ చేసుకున్న ఆపర్చునిటీ అనేది ఇక్కడ నుంచి మన కంపెనీ ఇవ్వడం జరుగుతుందండి. అయితే ఫైనాన్షియల్ అండ్ టైం ఫ్రీడమ్ విత్ ప్రైడ్, ప్రతి వ్యక్తికి కూడా ఫైనాన్షియల్గా డబ్బులు సంపాదించాలనుకుంటాడు, సంపాదించిన డబ్బులు ఖర్చు పెట్టాలని టైం కావాలనుకుంటాడు, దాంతోపాటు కూడా సమాజంలో తనకంటూ కూడా ఒక గుర్తింపు ఉండాలనుకుంటాడు. ఇక చాలా డ్రీమ్స్ అనే ఉంటాయి ప్రతి వ్యక్తికి కూడా, పలానా కార్ కొనాలి, పలానా బైక్ కొనాలి, పలానా ఫార్మింగ్ ట్రిప్ వెళ్ళాలి, పలానా బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. కానీ తన దగ్గర ఫైనాన్షియల్ లేకపోవడం బట్టి తన డ్రీమ్స్ కాంప్రమైజ్ అయిపోతాడు. కానీ ఇక్కడ ఏంటంటే డూ ఎవరీ డ్రీమ్ ఆఫ్ బిలీవింగ్ అచీవ్, ఇక్కడ నుంచి ఏ డ్రీమ్ అయినా అవ్వచ్చు, మీరు ఒక నమ్మకం ఉంచినట్లయితే కనుక ఈజీగా సాధించవచ్చు. అయితే మీకు చెప్పిన సేఫ్ షాప్ కంపెనీ అండి. కంపెనీ వచ్చేసి మనకి 2001 జనవరిలో కంపెనీ ప్రారంభించారండి. అండర్ యాక్ట్ 1956 ద్వారా ISO 9001/2015 ISO అండి. కంపెనీ 17 సంవత్సరాలుగా రన్ చేసుకొని అయితే 2017 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 18 సంవత్సరాలు వచ్చేస్తుంది. అలాగే కంపెనీ యొక్క హెడ్ ఆఫీస్ వచ్చి 83/24 జనకపురి, న్యూఢిల్లీ అండి. అయితే కంపెనీ ఎందుకు 17 సంవత్సరాలుగా రన్ అవుతుంది, స్టార్ట్ అయిన ఏ నెలకే ఇండియాలో నెంబర్ 1 నెట్వర్క్ కంపెనీ ఎలా అయింది అని అంటే కనుక, ఈ కంపెనీ ప్రారంభించే ముందు ఏం చేసిందంటే కంపెనీ తన యొక్క భారతదేశంలో ఆల్ ఓవర్ ఇండియా ఒక సర్వే అనేది చేయడం జరిగిందండి. సర్వేలో ఏం తెలియదంటే కొన్ని లోటుపాట్లు వచ్చాయన్నమాట. అవేంటంటే 100% మంది వ్యక్తులు ఎవరెవరు ఉంటున్నారో ఆరుగు ఉంటూనే డబ్బులు సంపాదించాలని చూస్తున్నారు. 100% మంది వ్యక్తులు ఆడవాళ్ళు అవ్వచ్చు, మగవాళ్ళు అవ్వచ్చు, ఏ వ్యక్తి డబ్బులు ఎక్కువ ఫ్యాషన్ మీద ఖర్చు పెడతారు. 90% మంది కంప్యూటర్ నేర్చుకుంటున్నారండి. 99% పీపుల్ చూసుకుంటే ఈరోజు కంప్యూటర్ మీద చాలా అవగాహన అవసరం ఉంది. అలాగే 90% పీపుల్ చూసుకుంటూ ఈరోజు ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలి నేర్చుకుని కూడా తెలియదండి. అలాగే 97% పీపుల్ చూసుకుంటే ఈరోజు సేల్స్ అవ్వచ్చు, స్టాక్ అవుట్, మార్కెట్, మ్యూచువల్ ఫండ్ మీద చూసుకునే నాలెడ్జ్ చాలా అవసరం ఉందండి. అయితే ఇటువంటి లోటుపాట్లని నలిఫై చేయడానికి సేల్స్ షాప్ కంపెనీ ఏం చేస్తుందంటే, అంటే మీకు చెప్పిన లోటుపాట్లు హెల్త్ అండ్ వెల్త్ దానికోసం ఒక ప్యాకేజ్, అండ్ అలాగే ఫ్యాషన్గా ఒక ప్యాకేజు, అలాగే ఎడ్యుకేషన్ పరంగా ఒక ప్యాకేజు, టెక్నాలజీ పరంగా ఒక ప్యాకేజు, ఇలా డిఫరెంట్ ప్యాకేజెస్ అనేవి కొన్ని మల్టీనేషనల్ కంపెనీస్తో సేఫ్ షాప్ అనే కంపెనీ టైఅప్లు జరిగి ఈ కొన్ని ప్యాకేజెస్ అనేవి ఈస్ట్ కంపెనీస్ నుంచి, సో విమల్, ఫిలిప్స్, నోకియా, అమెరికా టూరిస్టర్ అండ్ అలాగే ఏదో లాయిడ్, ఇటువంటి కంపెనీస్ నుంచి ఈ ప్యాకేజ్ అనేవి మనకి రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఈ బిజినెస్ చూసుకుంటే సో 99% బిజినెస్ ఇస్ స్టిల్ వెయిటింగ్ ఫర్ అస్, మన కోసం కంపెనీ వెయిట్ చేస్తుందండి. అయితే సో మన మొదటి ప్యాకేజ్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ప్యాకేజ్, సో మనకి లైట్ బాక్స్ ప్యాకేజ్ దొరుకుతుందండి. ఈ ప్యాకేజ్ ఏంటంటే టోటల్గా ఇందులో
మనకి 71 టైటిల్స్ ఇన్ 40 సిరీస్ వస్తాయి అన్నమాట. గేమ్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ అంటే 90% ఎడ్యుకేషన్, 10% ఎంటర్టైన్మెంట్ మీకు రావడం జరుగుతుందండి. ఇది ఈ ప్రోడక్ట్ కూడా మీరు షాపింగ్ చేసి సేఫ్ షాప్ కంపెనీలో మీరు ఇంట్రొడ్యూస్ అవ్వచ్చు సార్. అలాగే నెక్స్ట్ ప్యాకేజ్ చూసుకున్నట్లయితే స్మాస్టర్ అండి, ఇది చాలా వెరీ ఎక్స్ట్రాడినరీ ప్యాకేజ్ ఫర్ ద చిల్డ్రన్స్ అండి, చాలా ఎక్స్ట్రాడినరీ ఉపయోగపడుతుంది. సో దీని గురించి ఫర్దర్గా మీకు నేను చివరిలో నేను వీడియో ఉంది, నేను వీడియో చూపిస్తాను. నెక్స్ట్ ప్యాకేజ్ చూసుకుంటే లెర్న్ అండ్ స్పీక్ ఇంగ్లీష్ కోర్స్ ప్యాకేజ్ సైబర్ మల్టీమీడియా కంపెనీ నుంచి, అలాగే ప్రోన్సీ అండ్ విమల్ కంపెనీ నుంచి మనకి 3 సూట్ లెన్స్ దొరుకుతాయి. అలాగే మనకి ఏదే ఐరిష్ లెర్నింగ్ కంపెనీ తరఫు నుంచి కూడా 3 సూట్ లెన్స్ దొరుకుతాయండి. అలాగే లార్నే లావణ్య కంపెనీ నుంచి హ్యాపీ ఫ్యామిలీ 2 శారీస్, 2 సూట్ లెన్స్. అలాగే లార్నే లావణ్య నుంచి ఎక్స్క్లూసివ్ శారీస్, సో పంజాబ్ డ్రెస్సెస్ అండ్ జనరల్ ఎక్సెస్ జీన్స్, సన్ గ్లాస్ వాచెస్ అండ్ అక్వాపూర్ అండ్ ఉమెక్స్ కంపెనీ తరఫు నుంచి మనకి 2 టైప్స్ ఆఫ్ వాటర్ ప్రూఫ్ సార్. సో మైకాస కంపెనీ తరఫు నుంచి మెసెస్, స్టివాలి ప్యాక్ ఎగ్జిక్యూటివ్ ప్యాకేజ్ అండ్ అలాగే లాపెర్ల్ ఇంటర్నేషనల్ కంపెనీ తరఫు నుంచి 42 కాంబో బ్యూటీ ప్యాక్ అండ్ 10 పీసెస్ కాంబో హెల్త్ ప్రొడక్ట్స్. ఇంకా నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి సార్. అయితే కామన్గా ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా బయట నార్మల్గా కొంటూ ఉంటాం సార్, కొంటాం కానీ ఏ రోజు కూడా 1 రూపాయి సంపాదించుకునే ప్రాఫిట్ అయితే మనకేమీ రాదు. కానీ సేఫ్ షాప్ కంపెనీ ఏం చెప్తుంది, ఏటే బయటకు వెళ్ళి కొనుక్కుంటున్నారు అదే కొనుక్కునే ఇక్కడ అమెజాన్ ఫ్లిప్కార్ట్లో ఎలాగైతే కొనుక్కుంటున్నారు అదే కొనుక్కొని జస్ట్ ఒక వస్తువు అనేది లైఫ్లో ఒకసారి ఆన్లైన్లో షాపింగ్ చేయమంటుంది. అయితే చేయడం బట్టి ఈ బిజినెస్ ఏంటో అసలు, సో లాభం ఎలా వస్తుంది కంపెనీకి, సో మనకి ఎలా లాభం ఇస్తుంది అసలు, సో మనం చేయాల్సిన పని ఏంటి చూద్దాం. యాక్చువల్లీ మీరు కంపెనీ పేరు చూశారు, కంపెనీ ఏంటో చూశారు, సేఫ్ అండ్ సెక్యూర్ ఆన్లైన్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సేఫ్ షాప్ కంపెనీ చూశారు, కంపెనీ స్టార్ట్ అవ్వడం చూశారు. అయితే బిజినెస్ ఏంటి అసలు చూద్దాం సార్. అయితే కామన్గా ఏం ఆలోచిస్తారండి ఏ వ్యక్తి అయినా సరే, వాట్ ఎల్స్ డూ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యువర్ బిజినెస్ అంటే, ఏ వ్యక్తి అయినా సరే ఏ వ్యాపారం ప్రారంభించినా కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు. అంటే ఇన్వెస్ట్మెంట్ అవ్వచ్చు, ప్రాఫిట్ గురించి అవ్వచ్చు, రిస్క్ అవ్వచ్చు, స్కోప్ అవ్వచ్చు. అయితే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ విషయానికి, ఈ సేఫ్ షాప్ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ విషయానికి వస్తే మినిమం అనే కాదు జీరో అని చెప్పుకోవచ్చు. ఎందుకని చెప్పమంటారా, సో మీరు నాకు చిన్న చెప్పండి సార్, సో మీరు సంథింగ్ బర్త్డేస్ అండ్ ఒక పండగలు సంథింగ్ ఏదో అకేషన్స్ వస్తాయి, ఈ అకేషన్స్కి మనం బట్టలు కానీ టీవీలు కానీ మొబైల్ ఫోన్స్ కానీ ఇవన్నీ కొంటామా కొనవండి, కొంటాం. ఇప్పుడు అక్కడ ఏమన్నా మీరు ఏమన్నా ఇన్వెస్ట్మెంట్ చేశారా లేకపోతే ఒక పర్చేజ్ చేశారా షాప్కి వెళ్ళి మీరు వస్తువు కొనుక్కున్నారు మీరు అంతే సార్. సో ఇక్కడ కూడా కంపెనీకి ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ కాదు, మినిమం జీరో అని చెప్పుకొచ్చింది. అయితే ప్రాఫిట్ అంటారా చాలా అధికంగా ఉంటుంది సార్, హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మీకు ప్రాఫిట్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. ప్రెజెంటేషన్ అయ్యి చివరిలో ఎంత అమౌంట్ ఆఫ్ మీకు ప్రాఫిట్ వస్తుందని మీకు తెలుస్తుంది. అయితే రిస్క్ విషయానికి వస్తే ఇక్కడ నో సార్, మీకు రిస్క్ అనేది అసలు ఉండదు. ఎందుకంటే మీరు కేవలం ఒక వస్తువు కొనుక్కున్నారు, రిస్క్ ఏమి ఉంది సార్ అక్కడ, అవునా కదా సార్. మీరు చెప్పండి రిస్క్ కొనుక్కున్నారు కదా, ఎస్. అయితే స్కోప్ అన్లిమిటెడ్, రెండు తరాల చేంజ్ అయ్యే విధంగా మీకు ఇక్కడ స్కోప్ ఉందండి. అన్లిమిటెడ్ ఎంత అయితే అంత ఇన్కమ్ ఎర్న్ చేసుకోవచ్చు. అయితే చేయాల్సిన పని ఏంటి, ఆల్ యూ నీడ్ టు డూ, అందరూ చేయాల్సింది ఏంటి అంటే కనుక ఇక్కడ ఏదైతే మీకు నచ్చిన వస్తువు ఉందో అనలైజ్ చేస్తారు సార్. ఆ వస్తువుని అనలైజ్ చేసి ఉన్న ప్రోడక్ట్ ఏవైతే మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకుని ఒక పర్చేజ్ చేసి, పర్చేజ్ చేసిన ప్రోడక్టే కాకుండా నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేస్తారు. అంటే ఇక్కడ మీకు ఒక సందేహం రావచ్చు, ప్రమోట్ చేయడం అంటే ఏమైనా సార్ ఏమైనా ఫ్రాంచైజ్ తీసుకోవాలా, లేకపోతే పలానా షాప్ ఏమైనా పెట్టాలా, లేకపోతే ఊరని తీసుకెళ్ళి అమ్మాలా, అదేం కాదండి. మీరు చిన్నప్పటి నుంచి చాలా చాలా ప్రమోట్ చేసే ఉంటారు, పలానా స్కూల్ బాగుందని కానీ, లేకపోతే పలానా బుక్ బాగుందని కానీ, లేకపోతే పలానా సంథింగ్ ఏదో ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక మీకు నచ్చిన ఒక మూవీ చూసారు సంథింగ్ వెళ్ళి మీ పక్క వాళ్ళకి ఎవరికో ప్రమోట్ చేస్తారు, లేదా పలానా మూవీ ఎంత బాగుందిరా, అదే జస్ట్ ప్రమోట్ ఇక్కడ చేస్తామని డబ్బులు వస్తాయి, సింపుల్ కాదు అంతే. అయితే మనకి ప్రాఫిట్ ఎక్కడి నుంచి ఇవ్వట్లేదు, కస్టమర్ 100 రూపాయలు కొన్నారు, తయారేవుడు చాలా తక్కువ ఉంది, మధ్యలో సిఎఫ్ అండ్ ఏజెంట్స్, క్యారీ అండ్ ఫార్వర్డ్ ఏజెంట్, డిస్ట్రిబ్యూటర్స్, డీలర్స్, వీళ్ళందరికి ఇచ్చే ఇన్కమ్, సో వీళ్ళందరినీ రిమూవ్ చేసి, ఎగ్జాంపుల్ మనం 35 రూపీకి అయితే మ్యానుఫ్యాక్చర్ అవుతుంది కానీ మనకి 100 రూపీస్ కొంటాం, సో వాళ్ళకి ఇచ్చే ఇన్కమ్ అనేది కంపెనీలో మన కస్టమర్ కాకుండా కంపెనీలో అషీట్ అవ్వడం, అషీట్ అవ్వడం బట్టి ఏదైతే 35 రూపీస్ 100 రూపీస్కి ఎంఆర్పీకి వస్తుందో, అయితే ఇక్కడ మీరు చూడవలసింది ఏంటంటే మనకి ఏదైతే బయట మ్యాక్సిమం రిటైల్ ప్రైస్కి ఉందో అదే ప్రైస్కి ఇక్కడ మనకి ఇస్తుందండి, ఎక్కువ వేసి అమ్మడం కానీ ఇది ఏమి లేదు.
మార్కులు ఏదైతే ఎంఆర్పి ప్రైస్ మీద 60 అయితే ఆ 65% అనేది మనకి ఎలా ఇస్తానంటుంది చూడు. ఒక బైనరీ కాన్సెప్ట్ లో మనకి 65% అనేది ఇస్తానని చెప్తుంది. జూటర్ కు పేవేట్ అనే ఒక ప్రాసెస్ ఇస్తుందండి. ఏమీ లేదండి, సింపుల్ గా ఏదైతే యూనిపోస్ట్ లో మీకు కనిపిస్తుంది కదండి, ఈ యూనిపోస్ట్ లో ఒక ఆన్లైన్ లో ఒక వస్తువు కొనుక్కుంటారు. కొనుక్కున్న తర్వాత లెఫ్ట్ ఒక పర్సన్ ని, రైట్ ఒక పర్సన్ ని, ఇద్దరు వ్యక్తులు మేము ఇంట్రడ్యూస్ చేస్తే చాలండి. ఒక్కొక్క పర్సన్ నుంచి మీకు 500 రూపీస్ కమిషన్ అనేది మీకు రావడం జరుగుతుందండి. సో లెఫ్ట్ నుంచి 500, రైట్ నుంచి 500. దీంతో పాటు ఇక్కడ మనం 1:1 రేషియో మెయింటైన్ చేస్తే పే ఇన్కమ్ అయినందుకు మనకు 1000 రూపాయలు వస్తుంది. సో దాంతో పాటు ఇక్కడ కంపెనీ ఏం చేస్తుందంటే, సో టీమ్ ఇన్కమ్ కూడా మనం క్వాలిఫై చేయగలుగుతుంది. ఫర్దర్ టీమ్ ఏంటంటే ఇక్కడ లెఫ్ట్ మాత్రం రైట్ రెండు వేసే ఉంటాయండి. 1000 పర్సెంట్ రావాలంటే ఆటోమేటిక్ గా స్పిల్ ఓవర్ అవ్వాలి తప్ప లేదా మార్పు లేదు. ఎగ్జాంపుల్ ఇక్కడ ఎన్ అనే వ్యక్తి వీళ్ళ లైన్ ఆఫ్ స్పాన్సర్ లో ఎఫ్ అండ్ బి అనే వ్యక్తికి తెలియకపోయినా వీళ్ళ నుంచి లైన్ ఆఫ్ స్పాన్సర్ వచ్చి 500 కమిషన్ అయిపోతుందో వీళ్ళందరూ కూడా. సో ఈ యూనిపోస్ట్ లో ఒక వస్తువు కొనుక్కున్నారు, ఏ అండ్ బి అనే ఒక 2 రిఫరెన్స్ మీరు ఇచ్చారు. సో మీకు ఎంత 1000 రూపాయలు కమిషన్ వచ్చింది. ఒకవేళ 1000 పర్సెంట్ గారు మీరు ఇంట్రడ్యూస్ చేస్తే ఏంటి ఫస్ట్ అంటే, 1000 పర్సెంట్ ఎప్పుడైతే మీరు ఇంట్రడ్యూస్ చేశారో బూస్టర్ అనే ఒక ఇన్కమ్ కింద ఓన్లీ 1000 పర్సెంట్ నుంచి మీకు ఏం చేస్తుందంటే 3500 రూపాయలు మీకు ఇవ్వండి. అంటే ఇక్కడ మీ టీమ్ లాయల్టీ రెమ్యునరేషన్ 1000 రూపాయలు వస్తుంది సార్, అలాగే బూస్ట్ ఇన్కమ్ 3500 వస్తుంది సార్, అలాగే లాయల్టీ రెమ్యునరేషన్ 400 రూపాయలు ఎక్స్ట్రా ఇన్కమ్ కమ్ నుంచి వస్తుంది. అంటే టోటల్ రెమ్యునరేషన్ చూసుకుంటే మీకు 4900 రూపాయలు అయితే 4900 రూపాయలు పెద్ద ఏం కాదండి. దానికోసం పనిచేయండి. వచ్చే ఇన్కమ్ లాక్స్ ఆఫ్ రూపీస్ లోకి ఎలా మారుతుంది అంటే కనుక ఇక్కడ ఏంటంటే ఒక నెట్వర్క్ అనేది మీకు పనిచేయడం జరుగుతుంది సార్, టీమ్ వర్క్ జరుగుతుంది అనమాట. నేను ఎంత పవర్ ఉందంటే మీరు యూనిపోస్ట్ లో ఒకరిగా మాత్రం ఇన్వాల్వ్ అవుతారు, ఏ అండ్ బి అని ఇద్దరు వ్యక్తులు ఇన్వాల్వ్ చేశారు, ఎగ్జాంపుల్గా మీకు 1000 రూపాయలు కమిషన్ వచ్చింది. అయితే ఏ అనే వ్యక్తి 2 మెంబర్స్ ని, బి అనే వ్యక్తి 2 మెంబర్స్ ని చేస్తారు, మీ టౌన్ లో 4 మెంబర్స్ నెట్వర్క్ క్రియేట్ అయింది, 2 ఓవర్లో మీకు 2000 వస్తుంది. సో 3 ఓవర్లో వాళ్ళొకరు పోయి వచ్చేసరికి 3 ఓవర్లో మీకు 4000 వస్తుంది, 8000 నెట్వర్క్ క్రియేట్ అయింది. అలాగా కొన్ని 100,000 మంది నెట్వర్క్ అనేది మీ టౌన్ లో క్రియేట్ అవుతుంది. ఎగ్జాంపుల్ లెఫ్ట్ 100, రైట్ 100 అయితే మీకు 1 లాక్ అనేది మీకు రావడం జరుగుతుంది సార్. అయితే డబ్బుల విషయానికి వస్తే ఎవరైనా డబ్బులు సంపాదిస్తారు, కానీ ఏ వ్యక్తి కావాల్సి వస్తారండి, మనీ కన్నా నేను ఒక ప్రిపరేషన్ కావాలి. ఇక్కడ ఏంటంటే వీళ్ళందరూ కూడా మా లైన్ ఆఫ్ స్పాన్సర్స్ టాప్ టాప్ లీడర్స్ అని మాత్రం వీళ్ళందరూ కూడా దగ్గర ఒక లాక్స్ ఆఫ్ టీమ్ లీడ్ చేస్తున్నారు. సో ఈయన పేరు మిస్టర్ రవీర్ ప్రసాద్ గారు, మా టాప్ లీడర్ అనమాట. ఒక ఆర్మీ జాబ్ రిజైన్ చేసి ఈరోజు బిజినెస్ స్టార్ట్ చేశారు, అప్కమింగ్ డైమండ్ లీడర్ అనమాట. అయితే గ్రేట్ రికగ్నేషన్ దొరుకుతాయి మీ బిజినెస్ నుంచి. అయితే రికగ్నేషన్ కానీ ఇవి కానీ మీకు నేను చివరిలో వీడియో చూపిస్తాను ఎంత పెద్ద రికగ్నేషన్ దొరుకుతాయో. అయితే ఈ బిజినెస్ నుంచి పొటెన్షియల్ ఆఫ్ ఎర్నింగ్ చూద్దాం సార్, ఎంత గ్రేట్ ఆఫ్ పొటెన్షియల్ తీసుకోవచ్చు, ఎంత గ్రోత్ ఉంది ఈ బిజినెస్ నుంచి. ఒక కామన్గా ఏ వ్యక్తి అయినా సరే ఇద్దరు వ్యక్తిని చూసి చేయాలంటే 1 ఓవర్ 2 ఓవర్ టైం తీసుకుంటారు. అయితే ఈవెన్ ఇక్కడ ఎగ్జాంపుల్ 1 మంత్ టైం తీసుకొని 2 మెంబర్స్ ఇంట్రూస్ చేసినా సరే ఈ ఇద్దరికి ప్రాపర్ గైడ్లైన్స్ ఇవ్వడం వల్ల 2 నెలలు ఈ ఇద్దరికి ఇద్దరు ప్రమోట్ చేస్తారు, 4 లేదు 3 నెలలు ఏం లేదు. జస్ట్ 2 మెంబర్స్ తీసుకుంటే వెళ్ళిపోతే వితిన్ 1 ఇయర్స్ వెళ్ళాను 8,100 థీమ్ క్లియర్ అవుతుంది. 4,900 పేర్స్ అవుతాయి. ఈచ్ పేర్ కంపెనీ మనకి 1000 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది సార్. 4,096 × 1000 రూపీస్ మల్టిపుల్ చేస్తే వితిన్ 1 ఇయర్లోనే 40,96,000 రూపీస్ అనేది మనం గ్రేట్ ఇన్కమ్ అనేది ఇక్కడ నుంచి ఎర్న్ చేసుకోవచ్చు. అయితే 4,96,000 రూపాయలు అనేవి 100% వర్క్ చేస్తే గ్యారంటీగా ఎర్న్ చేయచ్చు. అయితే 8,192 టీముని 8,200 ఫిగర్ చేసుకొని ఈవెన్ ఒక పార్ట్ టైంగా ఒక స్టూడెంట్ని కానీ సంథింగ్ ఒక జాబ్ చేసే వ్యక్తిని కన్సల్ట్ చేసుకొని చేసినా సరే 10% కష్టపడిన 800 టీం అవుతుందని ఇన్కమ్ 4 లాక్స్ ఎర్న్ చేయచ్చు. అలాగే 1 ఇయర్ టైం తీసుకొని 1% వర్క్ చేస్తే సార్ 80 టీం అవుతుంది, ఇంకా 40,000 సంపాదించవచ్చు. 2 సంవత్సరాలు అందులో సగం పనిచేసి ఆల్రెడీ 80 టీం ఉంది కాబట్టి అందులో సగం 80 × 40 వేస్తుంది, 2,200 టీం అవుతుంది, ఇంకా 14,000 సంపాదిస్తాం. 3rd ఇయర్లో చూసుకున్నా సరే ఇన్కమ్ ట్రాన్స్ఫర్ అవుతుంది. కంపెనీ డూ బిజినెస్ ఫ్రమ్ వెడ్నెస్డే టు ట్యూస్డే, రిసీవ్ ఇన్కమ్ ఆన్ నెక్స్ట్ ట్యూస్డే. వీక్లీ మనకి పేమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇఫ్ యూ మేక్ ఇట్ 10 సేల్స్ ఇన్ ఏ ఇయర్, ఇంకా సింపుల్గా 1 సంవత్సరంలో 10 మందిని ప్రమోట్ చేస్తే చాలు. సో 2 సంవత్సరంలో ఆటోమేటిక్గా 10 మందికి 10 మంది ప్రమోట్ చేస్తారు, 100 అయ్యారు, 3 సంవత్సరం 1000 అయ్యారు, 4 సంవత్సరం 10,000 అయ్యారు. ఎప్పుడైతే 3 నుంచి 4 సంవత్సరాలు 10,000 ఇచ్చాయేమో కంపెనీ ఏం చేస్తుందంటే మనకు ఒక డైమండ్ అనేది గుర్తిపిస్తుంది. ఇచ్చి అప్పటి వరకు సో ఎప్పుడైతే 10,000 టీమ్ రీచ్ అయిందో సో డైమండ్ షిప్ ఎప్పుడైతే వచ్చిందో కంపెనీ సో ఓన్లీ రిఫరల్ కమిషన్ ఈచ్ పర్సన్ నుంచి 500 రూపీస్ ఇస్తుంది. 10,000 వేసుకుంటే ఓన్లీ రిఫరల్ కమిషన్ 50 లక్షల రూపాయలు మనం సంపాదిస్తాం. ఆ తర్వాత ఏంటంటే మనం పని చేసినా చేయకపోయినా
మిషన్ ఆర్థిక్ అజాదీ. సో రాయల్టీ ఇన్కమ్ అనేది పెరుగుతుంది జరుగుతుంది. అదేంటంటే పెర్ వీక్ 2 lakhs, పర్ మంత్ 8 lakhs, 1 crore. సో యాక్చువల్ అనుకోవచ్చు సార్, ఏంటి వీక్లీ 2 lakhs రూపీసా, ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడా రాదు అని ఒక మీకు ఒక జోగ్యం కాదు. కానీ నిజం సార్, సత్యం. నెంబర్ ఆఫ్ పర్సన్స్ వీక్లీ 2 lakhs తీసుకున్నారు. అయితే వీక్లీ 2 lakhs ఎలా ఇచ్చేస్తుంది కంపెనీ ఏంటని మీకు నేను ప్రెజెంటేషన్ అవగానే మీకు నేను అప్రోచ్లో మీకు చెప్పడం జరుగుతుంది సార్, ఎంత పెద్దగా ఈ ఇన్కమ్ ఇస్తుందనేది. 10,000 టీమ్ వచ్చిన తర్వాత ఇస్తానని చెప్పింది సార్ చెప్తాను మీకు. అయితే ఇక్కడ మీకు డబుల్ ప్రాఫిట్ తీసుకునే ఆపర్చునిటీ ఉంది. అంటే ఐ మీన్ మీరు ఇక్కడ 2 రకాలుగా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. అంటే సింగిల్ పొజిషన్లో బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు, 3 పొజిషన్లో బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. సింగిల్ పొజిషన్లో మీకు బిజినెస్ స్టార్ట్ చేయడం వల్ల లెఫ్ట్ ఆర్ రైట్ బయట వాళ్ళు ఎవరినో ఏ బియ్యం ప్రమోట్ చేశారు. ఎగ్జాంపుల్ లెఫ్ట్ సైడ్ 100, రైట్ సైడ్ 100 సేల్స్ అయ్యనుకోండి, మీకు 1 lakh వస్తుంది. అదే కనుక 3 పొజిషన్ స్టార్ట్ చేసినట్లయితే కనుక ఈయన పొజిషన్లో స్టార్ట్ చేశారు, మీ మదర్ని కానీ ఫాదర్ని కానీ సిస్టర్ని కానీ సంథింగ్ లెఫ్ట్ రైట్ ప్రమోట్ చేశారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇదే 100 సేల్స్ అయ్యనుకోండి, అంటే ఇక్కడ 50 అవుతాం, ఇక్కడ 50 అవుతాయి. అంటే ఎగ్జాంపుల్ ఈ యూనిపోజిషన్లో మీకు 1 lakh వచ్చింది అనుకోండి, 100 బేస్ అయ్యి ప్లస్ మరి ఇక్కడ 50, ఇక్కడ 50 బేస్ అయ్యి, సో మరి దానికి ఒక 1 lakh. అంటే మీకు డబుల్ బెనిఫిట్ తీసుకునే ఆపర్చునిటీ ఉంది. దీని గురించి ఎవరిలో మీకు ప్రాపర్ వర్క్లో చెప్తాను కంప్లీట్గా. అయితే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏ పని చేసినా సరే సంథింగ్ అనుకుంటాం, నేను ఎందుకు ఈ బిజినెస్ చేయాలి, వై షుడ్ యూ డూ అని మనం క్వశ్చన్ చేసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు దొరికే ఆన్సర్స్ ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్ లేదు, ఎంప్లాయీస్ ఎవరు కాదండి, బాస్ ఉండరు, నేను రిస్క్ లేదు, ఇద్దరు చక్కగా చేసుకోవచ్చు, నచ్చిన టైంలో చేసుకోవచ్చు అని ఎనీ టైంలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే బిజినెస్ అంతా కూడా డూప్లికేషన్, కొత్తగా తిరుగుతారు కానీ ఏం అవసరం లేదు. అన్నీ కూడా నాచురల్ మ్యాన్మేడ్స్, షేఫ్ షాప్ అని కొత్తగా ఏం తయారు చేసింది కాదు. క్రీడ్స్ అంటూ ఏముందో, రీపర్చేజింగ్ లేదండి, ఫౌండేషన్స్ కానీ, బ్యారేజ్ కానీ, టార్గెట్స్ కానీ ఇవి కానీ కంపెనీలో ఏముందో, ప్రతి ఒక్కరికి ఈక్వల్ ఆపర్చునిటీ ఇస్తుంది. మెయిన్ ఏంటంటే ఇక్కడ పర్సనల్ డెవలప్మెంట్ చాలా ఎక్స్ప్లోర్ దొరుకుతుందండి, ఈ రాజీవ్ అనే అవకాశం ఈ బిజినెస్ దొరుకుతుంది. కంపెనీ రికగ్నైజ్ లెవెల్స్ ఈ విధంగా చేస్తుందండి, సిల్వర్, గోల్డ్, బెరల్, డొబా, ఎమరాల్డ్, రూబీ, డైమండ్, 10,000. సో ఏదైతే టీమ్ రీచ్ అవుతాయో ఈ విధంగా మనం రికగ్నైజ్ చేస్తుంది అనమాట. సో మన ఇన్వాల్వ్మెంట్ అవ్వడానికి అయితే మనకు డేటా ఫామ్ ఉంటుంది అనమాట, మనకి 2 ఫోటోస్, ఒక ఐడెన్ ప్రూఫ్ మనకి రిక్వైర్మెంట్ అనమాట డేటా ఫామ్ లోని. సో ఈ బిజినెస్ లో చూసుకుంటే మనకు లైన్ ఆఫ్ టాప్ లైన్ ఆఫ్ స్పాన్సర్ అనమాట, ఇంతగానో ఇంకా చాలా లైన్ ఆఫ్ స్పాన్సర్ ఉన్నారు. ఒక స్టూడెంట్ ని కన్సిడర్ చేసుకుంటే ఎంపీర్ మిస్టర్ జస్ట్ సింగ్ అనమాట, సో ముద్ర నుంచి. సో ఒక స్టూడెంట్ ఏజ్ లో అయ్యి ఈ రోజు దగ్గర దగ్గర చాలా 4 lakhs అబౌట్ టీమ్ లీడ్ చేస్తుంది అనమాట. ఏది 2017 ఈ అక్టోబర్ మంత్ కి. నెక్స్ట్ మా గ్రేట్ లీడర్ మిస్టర్ వికాష్ మాగురుజీ అనమాట, గ్రేట్ లీడర్ అనమాట. ఈయన ఒక ఆర్మీ జాబ్ చేసేవారు, తన యొక్క ఆర్మీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ రిజైన్ చేసి ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేశారు. ఓన్లీ టైగర్ టీమ్ ఫామ్ చేసిన వ్యక్తి అనమాట ఆయన. సో మా డైరెక్ట్ అప్లైన్ అయినా దగ్గర ఒక 2 lakhs అబౌ టీమ్ లీడ్ ఇచ్చేస్తున్నారు ప్రెసెంట్ 2017 అక్టోబర్లోని. అయితే నెక్స్ట్ మా గ్రేట్ అప్లైన్, సో విశాఖపట్నం టైగర్ టీమ్ ఫౌండర్ మిస్టర్ రవివర్ ప్రసాద్ గారు అనమాట. సో విశాఖపట్నంలో టైగర్ టీమ్ ఫామ్ చేసి ఈ రోజు దగ్గర ఏదైతే ప్రెసెంట్ కరెంట్లో 8,000 అబౌ టీమ్ లీడ్ చేస్తారనమాట ఆయన. అయితే కంపెనీ చూసుకుంటే సార్, సో కంపెనీలో విజనరీ డైరెక్టర్స్ 5 ఉంటారండి కంపెనీలోని. సో గ్రేట్ విజనరీ డైరెక్టర్ అనమాట, కంపెనీ యొక్క డైరెక్టర్స్ కూడా ఒక విజన్ తో కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది సార్. ఓకే, సో థ్యాంక్ యూ సార్. సో సక్సెస్ సపోర్ట్ సిస్టమ్, సో ఎందుకంటే టైం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ టైం నెవర్స్ కమ్స్ టుమారో సార్. సో థ్యాంక్ యూ. సో గ్రేట్ ప్రెజెంటేషన్ వెళ్ళినట్టు సార్. అయితే బిజినెస్ ఎలా స్టార్ట్ చేయొచ్చు ఏంటి అని నేను ఒక 1 మినిట్లో చెప్తాను సార్ మీకు.